కష్టపడి పనిచేసే ఈ రైతు కుటుంబానికి ఇద్దరు పిల్లలు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ ఇద్దరు అబ్బాయిలో ఒక అబ్బాయికి ఒక అరుదైన ప్రాణాపాయం ఉన్న వ్యాధి వచ్చింది. దీన్ని అదునుగా తీసుకొని ఒక దొంగల టీం నన్ను కల్పిస్తానని వీళ్ళని మోసం చేశారు. ఇది నాకు తెలిసిన సమయానికి నేను వేరే దేశంలో ఉన్నా. సో నా క్రూలో కొంతమందికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందో క్లియర్ గా కనుక్కోమని చెప్పాను. నా స్టాఫ్ ఆ కుటుంబం పరిస్థితిని డాక్యుమెంట్ చేసి పంపించాక మోసపోవడానికి కారణం ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ అయి ఉండొచ్చు. కానీ ఆ ఆశ వెనక అట్ల కారణం వాళ్ళ అబ్బాయిని కాపాడుకోవడం. కాబట్టి నేను డిసైడ్ అయింది ఏంటంటే మనం ఎలాగైనా సరే ఆ పిల్లోడిని నయం చేయాలి అని. ఎంతవరకు వెళ్లాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా సరే. సో నెక్స్ట్ డే అక్కడికి బయలుదేరి వాళ్ళతో మాట్లాడడానికి ఏర్పాట్లు చేయమని నా స్టాఫ్ కి చెప్పాను. ఆ దొంగల్ని పట్టుకోవడం కోసమే మిమ్మల్ని ఈ రోజు కలిసే అంటూ చెప్తూనే సమాచారాన్ని సేకరించడం మొదలు పెట్టాను. సార్ వాళ్ళ లాస్ట్ ఏంటనే 10:30 ఆ ప్రాంతంలో మీకు కాల్ చేయడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలు శాంక్షన్ అవుతాయి. ఇలా మొత్తం ఆ సమాచారం అంతా సేకరించి ఇప్పుడు అసలైన పాయింట్ వాళ్ళ గురించి చెప్పమని. కూలి పని చేసుకుంటుంటాం సార్. బాబుతోనే తిరగడం అయిపోతుంది. అసలు మేము ఇంటి దగ్గర ఉండడం లేదు. సో వీళ్ళ గురించి తెలుసుకుంటే నేను మీకు రెండు ముక్కల్లో చెప్తా. వీళ్ళది ఒక కష్టపడి పనిచేసే మధ్యతరగతి రైతు కుటుంబం. అయితే వాళ్ళ అబ్బాయికి వచ్చిన ప్రాణాపాయ వ్యాధి నుంచి తనను కాపాడుకునే ప్రాసెస్ లో వాళ్ళకున్న కొన్ని ఆస్తుల్ని కూడా అమ్మేసుకున్నారు. డాక్టర్ చేశాను ఒక డాక్టర్ అంటే ఇట్లా అబద్ధం చెప్తున్నారేమో అనుకున్నాం. కానీ ఇక్కడ పోయినా అందరు సేమ్ అదే పరిస్థితి. డబ్బులు లేవు ఏం లేదని చెప్పేసి బాబుకి కిందికి డిశ్చార్జ్ చేసి కిందికి పంపించేసి చాలా అబ్బాయి తిన్నాడు. నేను అసలు మరొక ఇంజక్షన్ 40,000-50,000 రూపాయలు కూడా ఇక్కడ అప్పులు. ఇలా ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న 3 గేదెల నుంచి వచ్చిన పాలు అండ్ వాళ్ళ ఊర్లో కొంతమంది రైతుల దగ్గర కొనుక్కున్న పాలని తీసుకొచ్చి సిటీలో అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ హాస్పిటల్ దగ్గరలోనే ఒక చిన్న రూమ్ తీసుకుని వచ్చి రాని డబ్బులతో వాళ్ళ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం అని చెప్పాను. వీళ్ళతో మాట్లాడిన తర్వాత అసలు ఏంటి అబ్బాయి సమస్య అని పూర్తిగా తెలుసుకోవడం కోసం ప్రస్తుతం వాళ్ళకి ఎంతో సహకరిస్తూ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ని వెళ్ళి కలిశారు. మాట్లాడాక తెలిసింది ఏంటంటే ఈ వ్యాధికి నయం లేదని. ఎస్ఎల్ఈ అనే ఈ వ్యాధి ఒక రోజులోనో ఒక నెలలోనో లేదా ఒక సంవత్సరంలోనో నయమయ్యేది కాదు. సో ఇప్పుడు డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఆ అబ్బాయి ఆరోగ్యాన్ని మెరుగు చేయాలంటే ఎన్ని నెలలు సంవత్సరాలైనా తరచుగా ఆ బాబుకి ట్రీట్మెంట్ని సరిగ్గా చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వాళ్ళకి చాలా డబ్బులు కావాలి. కాబట్టి వాళ్ళని మిలియనైజ్ చేయడం తప్పించి మనకి వేరే ఆప్షన్ లేదు. సో ఆ రోజు సాయంత్రం ఆ అబ్బాయిని మొట్టమొదటిసారిగా కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా నీరసంగా ఉన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఈ సంవత్సరం మనకంత అనుకూలంగా ఉంటుందని ఆశిద్దామని వాళ్ళతో. గత కొన్ని సంవత్సరాలుగా కష్టాలతో ఏ పండుగని జరుపుకొని వాళ్ళ ముఖంలో ఇప్పుడు మీరు నవ్వుని చూడండి. ఇలా దీని తర్వాత వాళ్ళతో మీకు ఆర్థికంగా సహాయం అవడం కోసం నేను మీకు ఒక ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటో మీకు రేపు చెప్తా అని అక్కడ నుంచి బయలుదేరడం మొదలు పెట్టాను. మన ప్రయత్నం 100% ఇద్దాం. దీని మీద మనం గెలిస్తే ఇది మన అందరికి వెళ్ళిపోవద్దు. కష్టం పెద్దది మరియు కఠినమైనది అన్న నిరుత్సాహం అయితే ఉంది. కానీ మనం దాన్ని ఎంతో కొంత మార్చుతామన్న నమ్మకం కూడా వాళ్ళలో ఉంది. వాళ్ళని మిలియనైజ్ ఎలా చేయాలి అని బాగా ఆలోచించక అర్థమైంది ఏంటంటే వాళ్ళకి బాగా తెలిసింది ఒకే ఒక వ్యాపారం, అది పాలు అమ్మడం. ఈ పాల బిజినెస్ నే మిలియన్స్ వాల్యూ చేసే బిజినెస్ గా మనం మార్చేయబోతున్నాం. అది కూడా వాళ్ళు ఏమాత్రం ఊహించని విధంగా. ప్రతిది వాళ్ళ కళ్ళ ముందే జరగబోతుంది. కానీ వాళ్ళకి ఏమాత్రం అర్థం కాకంట అది ఎలాగో అన్నది చూడండి. తర్వాత రోజు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళా. అక్కడ వాళ్ళు అప్పుడే వచ్చిన వాళ్ళ అబ్బాయి టెస్టులని చూసి బాధపడుతున్నారు. ఇలా మాట్లాడుతూ నేను మీకు చెప్పినట్టే రానున్న 10 రోజులకి మీకు ఒక ఉద్యోగం ఇవ్వబోతున్నా. మీ ఇద్దరికి కలిపి 10 రోజుల యొక్క జీతం అక్షరాల 5 లక్షలు. ఆ ఉద్యోగం ఏంటో జాగ్రత్తగా వినండి. నాకు కావాల్సిన వ్యక్తి ఇక్కడే దగ్గరలో తన పార్ట్నర్ తో ఒక కోళ్ల ఫామ్ ని పెడదామనుకుంటున్నారు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఆ కోళ్ల ఫామ్ ని ఒక సూపర్వైజర్ లా దగ్గరుండి కట్టించాలి. సో ఈ విధంగా మీరు పనిచేసినందుకు మీకు డబ్బులు వస్తాయి అండ్ ఒకేసారి మీకు నాకు కావాల్సిన వ్యక్తికి కూడా సహాయం అయినట్టుంటుంది. త్వరలోనే మీ ఇంటికి మేము వస్తామని చెప్పి అక్కడ నుంచి బయలుదేరా. నిజానికి ఇదంతా ఒక ప్లాన్. కానీ ఈ ప్లాన్ క్లాస్ లో మాత్రం ఆ కుటుంబం సమస్యలని ఒక్క దెబ్బతో తీర్చేసే డైరీ ఫామ్ ని వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. సరే ఇంతకీ ఆ కుటుంబం నాకు కావాల్సిన ఈ వ్యక్తి కోళ్ల ఫామ్ ని ఎలా కట్టబోతుంది అండ్ ఆ కోళ్ల ఫామ్ డైరీ ఫామ్ గా ఎలా మారబోతుంది అండ్ మనం దీన్ని లాస్ట్ లో వాళ్ళకి ఎలా గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అన్నది మీకు ముందు ముందు తెలియబోతుంది. సరే ఇంతకీ నాకు ఆ కావాల్సిన కోళ్ల ఫామ్ పెట్టబోయే వ్యక్తి ఎవరో మీకు చూపిస్తా. ఈయన మీకు తెలుసు కదా, నా వీడియోలో చూసే ఉంటారు. ఆయన రాగానే ఆయన కూర్చోబెట్టి మొత్తం ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. మనం ఒక ప్రాజెక్ట్ మొదటి
మొదటి నుంచి కూడా ఆయనకి ఏం జరిగిందో చెప్పి ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది కూడా ఆయనకి క్లియర్ గా చెప్పా. అది మనం వాళ్ళకి ఇస్తున్నట్టు ఏమాత్రం చెప్పట్లేదు. ఇంకా నిజానికి మనం కడుతుందంతా వాళ్ళ కోసం. నేను మిలియనేర్ బార్బర్ ని ఎందుకు ఎంచుకున్నానంటే ఆయన నాకు కావాల్సిన వ్యక్తి అని అందరికి తెలుసు. నేను ఆయనకి సహాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నానంటే ఎవరైనా నమ్ముతారు. ఎక్కడ ఏ అనుమానం రాదు. ఏదో వీడియోలో అన్నారంట కదా మీరు యాక్టర్ అని. ఎవరు ఇది ఎంత యాక్టింగ్ అనేసి మిమ్మల్ని నన్ను సరే మరి సరదాగా ఇప్పుడు నిజంగా మీకు ఛాన్స్ వస్తుంది. సో తర్వాత అనుకున్న ప్లాన్ ప్రకారం ఇప్పుడు మనం ఆ విలేజ్ కి వెళ్ళబోతాం. మీకు ఇంకొకటి చిన్నది బ్యాలెన్స్ ఉంది. మీ బ్రాండ్ న్యూ కార్స్ ఫాలో అయిపోండి మన కార్ లో. మనం అనుకున్న ప్లాన్ ని ఏ పొరపాటు లేకుండా జాగ్రత్తగా అమలు పరచాలి. వస్తున్న అతిథికి స్వాగతం పలకడానికి అక్కడ కుటుంబం కూడా సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడిదారుని ఎలాగైనా వీళ్ళు ఇంప్రెస్ చేసి తీరాలి. పరిచయాలు మొదలై వాళ్ళకి అనుమానం వచ్చే విధంగా ఏది జరగకుండా ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి. ఇప్పుడు మన అసలైన ప్లాన్ ని అమలు పరచబోతున్నా. తెలిసే ఉంటారు నా వీడియోలో చూసి ఉంటారు. మేము కోల్డ్ ఫామ్ కోసం ఇది పెడదామని మేము వచ్చాం మా సార్ ని కలిసాం. వీళ్ళు ఏంటంటే బాగా నాలెడ్జ్ వాళ్ళు కలెక్ట్ చేసే ఇది ఒకటి ఉంది. వ్యవసాయం అన్నిటిలో కొంచెం గ్రిప్ ఉంది. వీళ్ళిద్దరికి ఈ చుట్టుపక్కల ఊర్లో ఎలాంటి వాళ్ళని పనిలో పెట్టాలి వాళ్ళతో ఎలా పని చేయించాలి అన్నది బాగా తెలుసు. సో మీ కోళ్ల ఫామ్ ని కట్టే బాధ్యతలు వీళ్ళకి ఒక సూపర్వైజర్ లా అప్ప చెప్తే బాగుంటుంది అని వాళ్ళ ముందు ఒకసారి చెప్పా. ఇల్లు పరిస్థితి ఎలా ఉంది అంటారు. చాలా ఘోరంగా ఉంది సార్. ఎందుకంటే ఒకప్పుడు నేను అంతే బాధపడ్డాను. అంతా బానే ఉంది గానీ ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు. అదేంటంటే బార్బర్ షాప్ నడుపుతున్న ఆయన ఎందుకు సడన్ గా ఒక కోళ్ల ఫామ్ ని పెట్టాలనుకుంటున్నాడు అని. అందుకోసమే ఆల్రెడీ ఒక పౌల్ట్రీ వ్యాపారాన్ని నడుపుతున్న ఒక సామాన్యుడిని ఈయనకి పార్ట్నర్ గా పెట్టి బార్బర్ కదా ఆయన ఎందుకు కోళ్ల ఫామ్ లో పెట్టుబడి పెడతారు అన్న డౌట్ రాదు. అందుకే ఇంకొకరిని కలుపుదాం ఆయనతో పాటు పార్ట్నర్ లాగా ఈ కోళ్ల గురించి తెలిసిన వాళ్ళు. అండ్ దీన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చడం కోసం ఈ పార్ట్నర్ అనే పాత్రకి కోపం ఎక్కువ పెట్టబోతున్నా. మిలియనేర్ బార్బర్ కి ఒక చిరకాల్ప మిత్రుడు ఉన్నాడని ఆయనతో ఎప్పటి నుంచో కలిపి ఒక వ్యాపారం పెడదాం అనుకుంటున్నారని. అందుకే ఈ మధ్య కాలంలో సంపాదించిన డబ్బులు తన స్నేహితుడితో పాటు కోళ్ల ఫామ్ బిజినెస్ లో పెట్టాలని నిర్ణయించుకున్నారని వాళ్ళకి చెప్పా. తర్వాత వీళ్ళు సూపర్వైజర్లుగా కోళ్ల ఫామ్ ని ఎలా కట్టాలి అని కూడా చెప్పా. మనం కట్టించేయడమే దగ్గర కట్టించి లాస్ట్ వీళ్ళకి అప్పచెప్పడం అది మన పని. జస్ట్ రెండు రోజులు సరిగ్గా ఇప్పుడే ఆ ఫ్యామిలీ దృష్టిలో మన పార్ట్నర్స్ కట్టబోతున్న కోళ్ల ఫామ్ ని డైరీ ఫామ్ గా మార్చడం స్టార్ట్ చేశా. నాకు మీకు ఇంకొంచెం సహాయం చేయాలనుంది. రాత్రి నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఈ పార్ట్నర్ల చేత మనం కోళ్ల ఫామ్ బదులు డైరీ ఫామ్ కనుక పెట్టించినట్టయితే ఆ పాల్ని మీరే అమ్మచ్చు కదా. అప్పుడు వచ్చే లాభంలో కొంత భాగం మీకు కూడా వస్తుంది కదా అని వాళ్ళకి చెప్పా. నిజమే అని ఎక్సైట్ అయ్యారు. సో ఈ ఐడియాని మన మిలియనేర్ బార్బర్ కి చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగును కూడా ఆయన చెబుతా టేస్ట్ చేయించా. నేను ఆయనకి చెప్పినట్టే అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ కుటుంబంతో అంతా బాగుంది నాకు చాలా నచ్చింది. కానీ నేను ఒకసారి నా పార్ట్నర్ ని అడగాలి అని మన మిలియనేర్ బార్బర్ చెప్పాడు. అయితే ఇందాక చెప్పాను కోళ్ల ఫామ్ కన్నా డైరీ అయితే బాగుంటదండి. సిగ్నల్ అందలేదు. సిగ్నల్ అందట్లేదు. నేను ఒక్కడిని మాట్లాడలేను కదా. మాకు పార్ట్నర్ ఉన్నాడు ఆయన కనుక్కొని ఇలా మొత్తం క్లియర్ గా మాట్లాడి అక్కడ నుంచి ఇద్దరం బయలుదేరి. ఇప్పుడు ఈ కుటుంబం దృష్టిలో వాళ్ళు సూపర్వైజర్లుగా ఇది కట్టించడం వల్ల వాళ్ళకి 5 లక్షలు రావడం మాత్రమే కాదు, ఒకవేళ అవతల పార్ట్నర్ ని కనుక కోళ్ల ఫామ్ బదులు డైరీ ఫామ్ పెట్టించడానికి ఒప్పించినట్టయితే ఆ పాలు అమ్మడం వల్ల వీళ్ళకి కూడా ఎంతో కొంత లాభం వస్తుందని ఇప్పుడు భావిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అన్నట్టుగానే అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి. సూపర్వైజర్లు కూడా వాళ్ళ బాబుని తన అమ్మమ్మ తాతయ్యకి అప్పచెప్పి వాళ్ళ కొత్త ఉద్యోగంలో నెక్స్ట్ 10 రోజులకి సరిపడే బట్టలతో చేరారు. పని జరిగే ప్రదేశానికి ఇంకొంచెం సేపట్లో ఆ ఇంకో పార్ట్నర్ కూడా రాబోతున్నారు. జరగబోయే మీటింగ్ బట్టి కోళ్ల ఫామా డైరీ ఫామా అన్నది నిర్ణయించబడదు. వాళ్ళతో ఆల్రెడీ డిస్కషన్ చేశాం కాబట్టి కాన్ఫిడెన్స్ రావట్లేదు. వీళ్ళతో మాట్లాడుతుండగా నేను చెప్పినట్టే కరెక్ట్ గా ప్లాన్ ప్రకారం మన పార్ట్నర్స్ ఇద్దరు ఫీల్డ్ లోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఆ పార్ట్నర్స్ ఇద్దరు డైరీ ఫామ్ కట్టడానికి ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి. డిస్కషన్ లో నేను వీలైనంత ఈ కుటుంబానికి సపోర్ట్ గా మాట్లాడుతూ ఒకవేళ డైరీ ఫామ్ పెడితే అందులో ఉన్న పాలు వీళ్ళే డైరెక్ట్ గా అమ్మేస్తారు, అమ్మినందుకు లాభాల్లో ఒక చిన్న భాగం మాత్రమే వీళ్ళు తీసుకుంటారు అని వాళ్ళకి చెప్పారు. కానీ ఈ పెట్టుబడి పెట్టే పార్ట్నర్లు మాత్రం ఎన్నో డౌట్లు అడగడం మొదలు పెట్టారు. మనసు మొత్తం పెట్టి పౌల్ట్రీ ఫామ్ పెట్టి వర్కర్లను పెట్టి వదిలేయడం ఇవన్నీ పక్కన పెడతారు. ఇది అనుకోండి వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళు మనుషులుగా ఎవరో ఒకరిని పెడతారు మంచి వాళ్ళు. ఇలా రెండు వైపులా మంచి జరుగుతుంది అన్న పాయింట్ మీద ప్లాన్ ప్రకారమే ఆఖరిలో ఆ పార్ట్నర్స్ ఇద్దరు ఆ కుటుంబం మీద డౌట్ తోనే చాలా క్వశ్చన్స్ అడుగుతూ మొత్తానికి ఒప్పుకున్నారు. ఇలా ఎవరికి ఏ అనుమానం రాకుండా ఈ పార్ట్నర్లు కట్టబోయే కోళ్ల ఫామ్ ని డైరీ ఫామ్ గా మార్చారు. శంకుస్థాపనకి ఏర్పాట్లు మొదలయ్యాయి. సూపర్వైజర్లు పనిలోకి దిగారు. అంతా బాగా జరగాలన్నట్టు పార్ట్నర్లు వాళ్ళ నమ్మకం బట్టి
పూజ చేస్తున్నారు. మీ ప్రాజెక్టు మీరు కొట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మొదలు పెట్టబోయే వ్యాపారం సక్సెస్ఫుల్ అవ్వాలని ఒకరి తర్వాత ఒకరు కొబ్బరికాయలు కొట్టారు. ముందు ఆ ఇద్దరు పార్ట్నర్స్, తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సహాయం పడిన వాళ్ళు, ఆఖరిగా సూపర్వైజర్లు అయిన ఆ ఫ్యామిలీ. వాళ్ళు ఆఖరి అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రే చేస్తుంది వాళ్ళ వ్యాపారం బాగుండాలని. వాళ్ళకి అసలు ఏమాత్రం తెలియదు. అసలు నాకు అర్థం కాదు మీ డైరీ ఫామ్కి. ముందెప్పుడు ఇలా పని చేయించే అనుభవం లేకపోయినా టైమ్ లో ఇదంతా ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో మొదలు పెట్టారు. గుడ్ నైట్, మళ్ళీ రేపు కలుద్దాం. ఈ పనులు ఎలా చేయించాలో అన్న టెన్షన్ తో పాటు కొన్నిసార్లు అస్వస్థకు కూడా గురయ్యారు. సో వర్క్ ప్రెజెంట్ అయితే ఇలాంటి సందర్భాల్లో డైరెక్ట్ గా పెట్టుబడి పెట్టిన పార్ట్నర్లే ఫీల్డ్ లో ఉండి పని చేయిస్తున్నారు. కొన్నిసార్లు వర్కర్లు తక్కువ వచ్చిన రోజులు పని స్పీడ్ గా అవడానికి వీళ్ళు వాళ్ళకి సహాయం చేయకుండా ఉండలేకపోతుంది. వ్యాపారానికి ఎలాంటి గీతలు కావాలో అని మాట్లాడడానికి కుటుంబాన్ని పిలిచాను. మన సూపర్వైజర్లు అడిగినట్టే వచ్చే బఫెలోస్ లో ఏమాత్రం తేడా ఉండదు, ఎందుకంటే దాన్ని ఆల్రెడీ దగ్గరుండి ఎన్నో మార్కెట్లని చూసి ఎంతో మందిని కలిసి ఫైనల్ చేసేసాం. కాబట్టి ఈ బఫెలో ఖరీదు దాదాపు 150,000 అండ్ రోజుకి 10 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తుంది. మనం ఇలాంటి బఫెలోస్ ని ఈ ఫ్యామిలీకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. అంతా బానే ఉంది, కానీ మూడో రోజు నుంచే సమస్యలు మొదలయ్యాయి. రాళ్ళు వచ్చినాయి సార్, రాళ్ళు ఒక మూడు. కారణం ఏంటో తెలియట్లేదు, కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అండ్ పని కూడా స్పీడ్ గా అవ్వట్లేదు. దీని వల్ల పెట్టుబడి పెడుతున్న పార్ట్నర్లు ఆందోళన చెందుతున్నారు. సో అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి పార్ట్నర్లే అడగడం మొదలు పెట్టారు. మీరు చెప్పండి, మీరు చెప్పింది విన్నా నేను. డబ్బులు పోయినా పర్వాలేదు, వర్క్ చేయాలన్నప్పుడు మన వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉండాలి? ఓకే, నేను మన వాళ్ళు ఫాస్ట్ ఉండాలి, దాంట్లో మీ మేనేజ్మెంట్ కూడా ఫాస్ట్ ఉండాలి. ఈ వర్క్ చేస్తున్న వాళ్ళు చెప్పింది కూడా నిజమే. ఒక్కొక్కసారి మన సూపర్వైజర్స్ ప్లానింగ్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతున్నాయి. ప్లానింగ్ మొత్తం మళ్ళీ రీకరెక్ట్ అయింది. ఇప్పుడు వర్కర్లు చాలా ఫాస్ట్ గా పని చేయడం మొదలు పెట్టారు. స్పీడ్ తో పాటు ఖర్చు ఎక్కువ అవుతుండడం వల్ల పార్ట్నర్లలో కూడా అసంతృప్తి అలానే పెరుగుతుంది. ఇచ్చిన బడ్జెట్ కన్నా కొంచెం పెరగచ్చు, కానీ మరి టైం కావాలంటే ఇంకా మనకి ఆప్షన్ లేదు అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇట్లాంటి జరగకుండా చూసుకుంటాం సార్. ఓకే సార్, టైం అయిపోద్ది కదా మనకి. నాలుగో రోజు మొత్తం ఆగి క్లియర్ గా ప్లాన్ చేసుకోవడం మొదలు పెట్టారు. అనుకున్న టైంలో పని అవ్వడానికి ఏవేవి చేయాలో అవన్నీ చేయడం మొదలు పెట్టారు. మనము రాయితం కట్టే బాగుంటుంది, ఆటోమేటిక్ గా అయిపోయేది కావాలి. మ్యాన్ పవర్ తో ఇంకా టైం లేదు మనకి. వీళ్ళకి అసలైన పరీక్ష ఇప్పుడే మొదలవబోతుంది. రానున్న రోజులు అంత సులువుగా అయితే ఉండబోవు. ఇలా 5 రోజులు పూర్తయ్యేసరికి వాళ్ళు కట్టాల్సిన షెడ్ లో 70% పూర్తయి. పని జరుగుతున్న చోటు నుంచి సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ని మనకి అందిస్తున్నారు. అక్కడ పశువులకు కూడా గ్రాస్ దున్నిపిస్తున్నాం సార్. నిన్న కార్మికులకు లీవ్ అని ఉంది సార్, నిన్న ఫస్ట్ ఉంది, అందుకే ఒక రోజు మాకు ఎక్స్చేంజ్ ఇచ్చారు. ఇంకాసేపు అయితే మిషన్ వచ్చి ఇక్కడ కాంక్రీట్ అనేది వేస్తుంది, ఇది కూడా కంప్లీట్ చేస్తారు సార్ మధ్యాహ్నం వరకు. అంతా బానే ఉంది, కానీ ఇక్కడే మనం ఏమాత్రం ఊహించని ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈ న్యూస్ చూడండి. అక్కడికి పనికి వచ్చిన వాళ్ళు ఒక న్యూస్ యాప్ లో చూసిన దాని ప్రకారం, హర్ష సాయనబడి నేను ఇదంతా ఒక కుటుంబానికి సహాయం చేయడానికి చేస్తున్నానని చర్చించుకుంటున్నాను. ఒకవేళ ఈ విషయం మనం సూపర్వైజర్లుగా పెట్టిన ఈ ఫ్యామిలీకి తెలిస్తే ఇక్కడ ఏం జరుగుతుందో అన్న కన్ఫ్యూషన్ తో పాటు మన ప్లాన్ అండ్ మన సర్ప్రైజ్ కూడా చెడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు సర్ప్రైజ్ కన్నా ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, వీళ్ళిద్దరూ నిజమైన పెట్టుబడిదారులు, ఇక్కడ జరుగుతుందంతా 100% నిజమే అని నిరూపించారు. దానికి చాలా సింపుల్, వీళ్ళిద్దరు నిజంగా 100% నిజమైన పెట్టుబడిదారులు లాగా ప్రవర్తిస్తే సరిపోతుంది. కంగారు వల్ల దేని వల్ల తెలియదు, కానీ కొన్నిసార్లు సూపర్వైజర్లు పనిలో జరుగుతున్న మార్పుల్ని ఓనర్లకి చెప్పడం మర్చిపోతున్నారు. మొన్న మిలియనీర్ బార్బర్ గారు కూడా బాధను వ్యక్తం చేశారు. పక్కనే ఉన్నప్పుడు ఒక మాట నాకు చెప్పాలి కదా అని. నిజ జీవితంలో ఒక సూపర్వైజర్ ని ఓనర్స్ ఎలా అడుగుతారు, ఇక్కడ మన పార్ట్నర్స్ కూడా వాళ్ళని అలాగే అడుగుతున్నారు. అండ్ ఇలా అడిగితేనే ప్రతిదీ నమ్మసక్యంగా ఉంటది. కాబట్టి ఇంత కట్ట తీసుకొచ్చి మేమే ఇస్తున్నాం, అది నాకు చూపించి ఏడ్చిపెడుతున్నారు, తెల్ల బుక్ చూపిస్తున్నారు. అదే అందరినీ గ్యాదర్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని చేయడమే సూపర్వైజర్. మీరు ఇప్పుడే పనులు సరిగ్గా చేయకపోతే ముందు ముందు ఎలా చేయగలుగుతారు? ఒకవేళ ఏమైనా కరెక్ట్ గా లేనట్టు అనిపిస్తే మా కోల్డ్ ఫామ్ ఏమేమి పెట్టేసుకుంటామని పార్ట్నర్లు సూపర్వైజర్లకి చెప్పారు. చేంజ్ అయితే కనిపించాలి, లేదంటే చేంజ్ చేసేస్తాం, దాంట్లో నెక్స్ట్ ఆప్షన్ లేదు. ఆ రాత్రి వీళ్ళు ఎప్పుడు మాట్లాడినట్టే వాళ్ళ బాబుతో వీడియో కాల్ మాట్లాడారు. వాళ్ళ బాబు చెకప్ కోసం 2 రోజులు సెలవు కావాలి అని అడిగారు. సరే అంటంతో ఆ రాత్రి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఇక్కడే ఊహించనిది ఒకటైంది, 2 రోజులు చెకప్ కని వెళ్ళిన వాళ్ళు 5 రోజులైనా సరే తిరిగి రాలే. వర్క్ మొత్తం పెండింగ్ పడిపోయింది, మీరు అట్లాగే ఒక రోజు వెళ్ళి చూసి వస్తామని వెళ్ళారు. అనేది సమస్యలు చెప్పుకొని పోతే ఏట అవుతుంది అన్నది ఒకసారి ఆలోచించండి. కరెక్టే అండి, ఇప్పుడు మీరు ఒకళ్ళు ఉండేసి ఒకళ్ళు వచ్చేసి చూసుకోవాలి కదా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు.
ఇదైతే చేంజ్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను సార్ కూడా ఒక మాట అన్నాను మనం చూస్తా ఉన్నారు సార్ మరి ఈ రోజు ఇట్లా వదిలేసారు మొత్తం అంతా స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళారనుకోండి అప్పుడు నేను ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి నేను మళ్ళీ కాల్ చేస్తాను నిజ జీవితంలో ఒక పెట్టుబడిదారుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఇక్కడ మన పార్ట్నర్స్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు బాధ్యతగా లేనట్టు పార్ట్నర్లు భావించడం వల్ల డైరీ ఫామ్ కోసం కట్టిన షెడ్ కోల్డ్ ఫామ్ గా మారిపోయింది దీన్ని వాళ్ళు చూశాక ఒకవేళ ముందు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ పోయి ఇదంతా 100% నిజమే అని ఇప్పుడు నమ్ముతారు ఆ తర్వాత మనం వాళ్ళకి ఇవ్వాల్సిన సర్ప్రైజ్ ని ఇవ్వచ్చు కాకపోతే ఇంకో 3 రోజులైంది కానీ వాళ్ళు ఇంకా తిరిగి రాలే సో అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని కనుక్కోవడానికి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి బయలుదేరారు వాళ్ళతో మాట్లాడేక అర్థమైంది ఏంటంటే సరిగ్గా బయలుదేరదాం అనుకునే టైంకి వాళ్ళ బాబుకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది ప్రస్తుతం బాబుకి అంతా బానే ఉంది మాట్లాడుతున్నారంటే డాక్టర్స్ ఇన్ని డబ్బులు మీరు ఎక్కడికేం పెడుతున్నారు ఎట్లా కష్టపడుతున్నారు మీరు ఎందుకంటే చూసుకుంటూ మేము తర్వాత పార్ట్నర్లు ప్లాన్ ని కోల్ ఫామ్ కింద మార్చుదామని నిర్ణయించుకున్నారని కూడా ఈయన నాతో చెప్పారు చాలా దాని మీద ఆశపడున్నాను కొంచెం పాలు వస్తే కొంచెం మా బాబుని కూడా చూసుకున్నాను మాకు ఇంటికాడు చూడ పాలు కూడా ఏం రావట్లేదు బాధ్యతగా లేరు అనుకున్నాం గానీ వాళ్ళ పరిస్థితిని చూసి ఇన్ని రోజులు పనిచేస్తున్నందుకు మీకు 5 లక్షల జీతం వస్తుంది కదా మనకి ఏ నష్టం లేదు అయినా వీలు కాకపోతే రేపొద్దున ఇంకొకరిని చూద్దాం మీరేం కంగారు పడద్దు అని భరోసా ఇచ్చారు ఇంకో దారిని వెతుకుదాం సరేనమ్మా మనం ఏం కంగారు పడకండి ఒక దారి మూసుకుంటే ఇంకో దారి నేను ఏం కంగారు లేదు మనం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న డైరీ ఫామ్ ని త్వరలోనే ఇవ్వబోతున్నాం అయినా జీవితంలో ఇక రాదు అనుకున్నది వస్తేనే కదా మజా బ్యాలెన్స్ 63,000 ఫామ్ ని చూడడానికి రండి లేకపోతే బాగోదు అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరారు ఆ తర్వాత అక్కడ కట్టిన కోల్ ఫామ్ ని చూడడానికి వచ్చారు ఎలా వచ్చింది బానే వచ్చిందంటారా అంతా చూసాక ఇక్కడ జరుగుతుందంతా 100% నిజమే అన్న నమ్మకం వాళ్ళు వచ్చింది 25 ఏళ్ల స్నేహానికి చిహ్నంగా మేము నిర్మించిన ఫామ్ వెల్కమ్ మేస్త్రి అంటే మీరు కూడా వచ్చి ఒక నవ్వు నవ్వుతే బాగుంటది అన్నట్టు నవ్వట్లేదు ఫోన్ లో విన్న పార్ట్నర్లు యొక్క మాటలు ఇప్పుడు కంటికి కనబడేసరికి ఎలా స్పందించాలో అన్నది వీళ్ళకి అర్థం కావట్లేదు అంటే మీరు ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోండి రేపు ఉదయాన్న 5 గంటలకి మనకు షూటింగ్ మీరు వ్యవసాయం ఎలా చేస్తారు అంటే మీ జీవితాన్ని డాక్యుమెంట్ చేస్తున్నాం కదా అది చూపించడం కోసం అన్నట్టు రేపు ఓపెనింగ్ తర్వాత మీ జీతం మీకు అందుతుంది కాకపోతే దానికన్నా ముందు మీ జీవితాన్ని చిత్రీకరించడానికి మీ ఇంటికి వస్తామని చెప్పారు బయలుదేరిపోయారు ఇప్పుడు మనం కోళ్ల ఫామ్ ని డైరీ ఫామ్ గా మార్చే టైం వచ్చింది మనం వాళ్ళ ఇంటికి ఉదయం 5 గంటలకు వెళ్ళబోతుంది వాళ్ళకి అతి పెద్ద సర్ప్రైజ్ ని ఇవ్వడం అన్నట్టుగానే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న బఫెలస్ అన్నింటినీ తీసుకుని 5 గంటలకి వాళ్ళు ఊరు బయలుదేరారు మేము వాళ్ళిద్దరిని తీసుకుని వేరే దగ్గర కాదు ఫోటోలు తీయడానికన్నా వచ్చే లోపల ఏంటంటే బఫెలస్ అన్ని ప్రాపర్ గా అరేంజ్ చేసి ఉంచాం అనుకున్న ప్లాన్ ప్రకారం మొత్తం ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు ఒక పక్క వాళ్ళని పొలంలో దేబెట్టేసి వాళ్ళ జీవనచర్యని రికార్డ్ చేస్తుండగా ఇంకొక పక్క వాళ్ళ ఇంటి ముందు మనం గిఫ్ట్ ఇవ్వాలనుకున్న బఫెలోస్ ని ఒకదాని తర్వాత ఒకటి కట్టడం మొదలుపెట్టి వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి ఏ మాత్రం ఊహించని ఈ సర్ప్రైజ్ అని చూసి వాళ్ళు ఎలా స్పందిస్తారు ఇప్పుడు మనం చూడాల్సిన టైం వచ్చింది సో ఇంకొంచెం సేపట్లో అక్కడ వీడియోస్ తీయించుకుంటున్న ఫ్యామిలీని ఇక్కడ తీసుకొచ్చి ఇదంతా చూపించి వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం సో చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఏంటో అన్నది క్యాన్సిల్ అయితే బాధ అనిపించింది దీంతో పాటు అక్కడ మన ఫామ్ లో కూడా వీళ్ళకి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి జనాల్ని ఎక్కువగా చూస్తే మనం తీసుకొచ్చిన బఫెలోస్ కంగారు పడతాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎంత బేగా వీలైతే అంత బేగా బయలుదేరిపోవాలి వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకున్నాం ఇప్పుడు వాళ్ళకి ఏ మాత్రం క్లూ లేదు ఊర్లో అందరూ ఎందుకు వింతగా చర్చించుకుంటున్నారు నా నుంచి మీకు ఒక సర్ప్రైజ్ ఏ మాత్రం ఊహించని ఆ సర్ప్రైజ్ చూసి ఆనందంతో ఆశ్చర్యపోయారు ఈ క్షణంతో వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినట్టే మీకోసమే కట్టింది ఎలా ఉన్నాయి మన గేదెలు చాలా బాగుంది మీకే హర్యానా నుంచి ఎత్తికి గత 20-30 రోజుల నుంచి కేవలం వాళ్ళ ముఖంలో ఈ ఆనందం చూడడానికి ఇదంతా ఆశని కోల్పోకుండా వాళ్ళ బాబుని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్న తల్లి తండ్రి తపనకి ఇది ఒక బహుమతి నీకే అవ్వదు నీకంతా తగ్గిపోద్ది త్వరలోనే సరేనా ఇంకా మన ఫామ్ ఏంటి ఎలా మార్చాం ఏంటి ఎలా అన్నది చూద్దాం అక్కడ ఫామ్ లో వీళ్ళకి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి బఫెలో స్విమ్ చేయడానికి 2 ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ నీళ్లు తాగడానికి ఆటోమేటిక్ వాటర్ సిస్టమ్ తినడానికి 4.5 ఎకరాల్లో పెరుగుతున్న ఫ్రెష్ గడ్డి అండ్ కార్న్ చాలా నీట్ గా డిజైన్ చేయబడిన రూమ్స్ అండ్ బాత్రూమ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి పదండి మన కొత్త ఫామ్ కి బయలుదేరాం కానీ బాయ్స్ కి మాత్రం దారిలోనే భోజనం చేసేటట్టు ఒక స్పెషల్ సెటప్ ని ప్లాన్ చేశారు మీరు లంచ్ స్టార్ట్ చేస్తూ ఉండండి ఈ లోపల నేను వాళ్ళకి ఒకటి చెప్పాల్సింది లోటస్ 365 అనేది ఇండియాలో 2015 నుంచి ఉన్న గేమింగ్ కంపెనీ ఇక్కడ మీరు క్రికెట్ టెన్నిస్ ఫుట్బాల్ లాంటి గేమ్స్ కి అప్డేట్స్ ని పొందొచ్చు
అంతేకాదు 24/7 అద్భుతమైన కస్టమర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ విత్డ్రాల్ ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ 1000కు పైగా లైవ్ గేమ్స్ ని ఆడడం మాత్రమే కాదు, ఐఫోన్ 13 ట్రయల్ అండ్ ట్రయల్ ఇలాంటి ఎన్నో బహుమతులను కూడా పొందొచ్చు. ఇప్పుడు వాళ్ళ కొత్త డైరీ ఫామ్ ని చూపించాల్సిన టైం వచ్చింది. ఇది వెల్కమ్ టు అవర్ ఫామ్. ఇప్పుడు వాళ్ళ ఆనందానికి అసలు హద్దులే లేవు. డైరెక్ట్ వచ్చి మా కళ్ళమ్మ దేవుళ్ళగా వచ్చి ఈ ఫామ్ నుంచి ప్రతి నెల కొంచెం ఎక్కువే లాభం రాబోతుంది. అండ్ అందులో కొంత భాగం ప్రతి నెల అదే ఊర్లో ఇబ్బంది పడుతున్న పిల్లలకి చేరుకోబోతుంది. వీళ్ళందరూ కూడా దాని నుంచి వచ్చే లాభంలో ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. చేద్దాం సార్. అమ్మా నీకేంటి, స్కూల్ కి ఏ అవసరాలు ఉన్నాయి? మదర్ ఎవరు లేకపోతే ఉన్నాం కదా అందరం. మీరు ఎడకండమ్మా, మీరెందుకు అంట? దేవుడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు అంటే అండంగా అయ్యిందండి. ఇప్పుడు కన్నారా చూస్తున్నాను. అలానే మీకు ఒక ముఖ్యమైన విషయం, ఎవరైనా నా పేరు చెప్పినా నన్ను కల్పిస్తానన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. అలానే మీ డబ్బుల్ని దేనిమే పడితే దాని మీద పెట్టకండి. మొత్తానికి ఇలా వీళ్ళ కుటుంబంతో పాటు మిగతా కుటుంబాల ముఖంలో కూడా ఆనందం నిండబోతుంది. సబ్స్క్రైబ్ నొక్కినతో చేయగలుపు మిత్రమా, ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేద్దాం.